పొంగిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగిరెడ్డి గారు 12,000 కోట్లు ఇచ్చేది ఉందని. ఇక తుమ్మల గారేమో 42 లక్షలకు బదులు మేము 22 లక్షలకే చేసినాం. ఆ చేసిన 22 లక్షల్లో కూడా ఓ 2 లక్షల మందికి బ్యాంకులో పైసలు జమగాలే వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు. అంటే 42లో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు? 20 లక్షల మందికి అయింది. అయింది తక్కువ కాంది ఎక్కువ, ఇది నేను చెప్తలేను, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట. 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది. కానోళ్ళు 22 లక్షలు, అంటే 46% మాత్రమే జరిగింది, ఇంకా 54% రుణమాఫీ బాకే ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది నేను చెప్తుంది కాదు కదా, నీ మంత్రులే చెప్తున్నారు. ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు? నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు గనుకనే ఇలా మేం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. దేవుడా, మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు, నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు. ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగా కోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట తప్పిండు. కనీసం దేవుడా, లక్ష్మీనరసింహస్వామి, తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని, ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నాం. ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు నష్టం, అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పారు. పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి, ప్రజలకు అరిష్టం జుట్టుకుంటారు సార్ అంటే, ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు, ప్రజలకు నష్టం జరగద్దు, ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీనరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. అదే సమయంలో ఆ దేవుణ్ణి కోరాం, దేవుడా ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసిండు, వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, 10% పండే సన్నాలకు బోనస్ అని మోసం చేసిండు. సో ఇది దయచేసి మీరు గమనించండి. జర్నలిస్ట్ మిత్రులు, మీరు కూడా ఆ రోజు కవరేజ్ చేసింది కదా సీఎం గారు మీటింగ్, మీరు ఆనాడు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఏం మాట్లాడిండో ఆ వీడియో పెట్టుండి, ఇవాళ నేను మాట్లాడిన వీడియో పెట్టండి. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా భాయ్ సార్, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటుండ తెలుసా, ఏ మేము ఇచ్చినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. వెరైటీ ఉందని వెళ్ళిగా ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం, బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. పొంగులేటేమో ఆయన ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా 22 లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు. మరి ఇల్లు ఎవరిని నమ్మాలి? ఇది ప్రభుత్వమా? ఏం చేస్తుండ్రు మీరు? గ్యారెంట్ చేస్తుండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఈ సంఘానికి నన్ను రాజీనామా చేయమంటారు. నేనేం చేసినే, రైతులకు చెప్పింది అమలు చేయన్న, నీ మేనిఫెస్టోలో రాసింది, ఎలక్షన్లలో ఊరూరికి ఊదరగొట్టింది, గది అమలు చేయమని నేను అడిగిన. అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు, బాండ్ పేపర్లు, గ్యారంటీలు, పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు, ఇప్పుడేమో లాఠీలు, అక్రమ అరెస్టులు, నోటీసులు, కేసులు. ఇది రేవంత్ రెడ్డి నిజస్వరూపం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు, నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం, అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి, మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను, మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిండ్రు. ఇవాళ అంటుండే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళీ కడతామన్నాడని, భట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని, అన్ని తప్పుడు రాతలు, కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా,
రోడ్ ఎక్కాలెందుకు, ధర్నా చేయాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం, మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులో నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రజాపాలనది, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పొద్దున్న లేస్తే 1,000,000 మందిని మేమందరం కలుస్తున్నాం. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని, ఎన్నడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్ లో బోర్లు వండుకునేటోడు, ఇవాళ రోజుకు 18 గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళ కలుస్తూనే ఉన్నాం కదా, మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా, మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? ప్రజా ప్రభుత్వం వినప్పుడు, ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలపచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తా రోకో చేయొచ్చు. కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు, ప్రజాపాలన జరుగుతున్నప్పుడు, ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో 2 రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకొస్తున్నారు. కాకులాక గద్దల్లాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకున్నది. ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్నాసులను 6 నెలల కింద మీరే కదా బొంద పెట్టింది. మరి ఆ బొంద పెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తున్నారు? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మాయ చేయాలని, మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన. 10 ఏళ్ళలో వాళ్ళు ఇచ్చింది ఎంత? 10 నెలల్లో మేము ఇచ్చింది ఎంత? అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేయటం రాని, రాజీనామా చేయాల్సి వస్తుందని తాటి సెట్టు లెక్క పెరిగిండు కానీ ఆయన పారిపోయి వాళ్ళ కొత్త మాటలు చెప్తుడు. అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు, రా మాట్లాడదాం ఏందో చూద్దామని. అటు అంకల్లో కూడా ఓలే. ఇక నెక్స్ట్ మళ్ళీ జగ్గన్న ఉన్నాడు, జగ్గన్న వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి. జగన్ అని దోల్తా.